అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు. ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త ఎపిసోడ్తో రావడం జరిగింది. అలాగే కొన్ని సమస్యలు కొంతమంది నాకు మన సబ్స్క్రైబర్లు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది, వాటికి కూడా రిప్లై ఇస్తాను. ఇవాళ మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మీకు ఒక మంచి విషయం తెలుసుకోబోతున్నారు. చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా ఫ్యూజు పోయింది. చూస్తే లీడు అక్కడ ఫ్యూజు బాగానే ఉంది అని ఇలా అనిపిస్తుంది. అదే దగ్గరికి పెట్టి చూస్తే లీడ్ అయ్యి కట్ అయింది, అంటే ఫ్యూజ్ పోయింది. కానీ కస్టమర్ ఏమనుకున్నాడంటే ఫ్యూజులు అన్నీ బాగానే ఉన్నాయి, కరెంటు రావట్లేదు అని నన్ను రమ్మంటే నేను చూశాను. చూడవచ్చు ఇక్కడ మీరు, ఫ్యూజ్ ఏమో చూస్తే బాగానే ఉంది కానీ దగ్గరికి పెట్టి పరీక్షించి చూస్తే లీడ్ అనేది కట్ అయిపోయింది. మిగతా రెండు ఫ్యూజులు కూడా బాగానే ఉన్నాయి. ఒక ఫ్యూజు పోయి మనకు స్టార్టర్లోకి కరెంటు రాలేదు, స్టార్టర్లోకి కరెంట్ వస్తలేదు, పోల్ మీద పోయింది కావచ్చు అని కస్టమర్ నగర్కి వచ్చిండు. వచ్చి చూస్తే ఇలా ఉందండి ప్రాబ్లం. మనం సరిగా చూడకపోతే కూడా ఇలాంటి సమస్యలు రావడం జరుగుతుంది. కానీ ఒకటికి రెండు సార్లు ఒకసారి చూసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే అందరూ వచ్చి ఈజీగానే మళ్ళీ వెళ్ళిపోరు కదా. వాళ్ళ పనులు విడిచిపెట్టుకొని కస్టమరు దగ్గరికి రావడం అంటే ఎలక్ట్రీషియన్కు ఒక్కోసారి వీలు కావచ్చు కాకపోవచ్చు. మరి వచ్చినా కానీ వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కాబట్టి కొంతమంది కొన్నిటి తీసుకోరు, చిన్న చిన్నవి అని కొందరు తీసుకుంటారు. కాబట్టి సరిగా చూసుకోండి. ఫ్యూజ్ లూజ్గా ఉన్నట్లయితే ఇప్పుడు నేను ఎలా అయితే లోపలగా వాటి బ్లేడ్స్ అనేటివి టెస్టర్తోనే దగ్గరికి అన్నానో మీరు కూడా అలానే అనుకోండి, ఫ్యూజ్ లూజ్గా ఉంటే మాత్రమే. చూడండి, ఇప్పుడు పవర్ వచ్చేసింది, మోటార్ ఆన్ చేస్తే బరాబరి మళ్ళీ రన్ అవుతుంది. ఒకసారి ఆమ్స్ చెక్ చేస్తే చూడవచ్చు, ఒక్కొక్క ఫేస్ ఒక్కొక్క రకం తీసుకుంటుందండి. 6.9, 7.8, ఇంకొక ఫేస్ వచ్చేసరికి ఇంకెబోనే తీసుకుంటుంది. చూడవచ్చు 8.4, అంటే రెండు ఫ్యూజులు ఒక విధంగా కొంచెం డిఫరెంట్ ఉన్నది. కొంచెం ఇబ్బంది ఏం లేదు కానీ ఒక్క ఫేస్ మాత్రం ఎక్కువగా చాలా డిఫరెంట్ అనేది ఉంది. ఇక్కడ ఒకసారి నేను పవర్ను చెక్ చేస్తే చూడవచ్చు మీరు 293 ఉంది. అంటే ఇంకెంత ఉండాలి, సరే 300 ఉన్నా కానీ ఇంకా మనకు 120 నుంచి 140 ఈ మధ్యలో వోల్టేజ్ తగ్గింది. మొత్తం ఎంత ఉండాలండి, 420 నుంచి 440 మధ్యలో మనకు వోల్టేజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సరే వోల్టేజ్ 440 లేకపోయినా కానీ 390, 410, 400 వరకైనా ఉంటేనే మనకు బాగున్నట్టు. ఇది లో వోల్టేజ్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ నుంచి మినిమం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మోటార్లు చాలా ఉన్నాయి ఇళ్ళ లైన్కు, అందుకోసమే ఇక్కడ మోటార్ కూడా చూడు తక్కువగా పోస్తుంది. చూడవచ్చు కాబట్టి లో వోల్టేజ్ మనం అధిగమించాలంటే అందరూ కెపాసిటర్లు పెట్టుకోవాలండి. కెపాసిటర్లు పెట్టుకుంటే మనకు మోటార్ సేఫ్టీగా ఉంటుంది, కరెంట్ అనేది స్టిఫ్గా ఉంటుంది. చూడండి, ఒక కస్టమర్ అడిగిండు స్టార్టర్ కాలిపోతుంది అని చెప్పిండు. కాలిపోతుంది అంటే మీరు వాడే స్టార్టర్ ఎలాంటిదో అనేది నాకు చెప్పలేదు. ఇక్కడ వాడే స్టార్టర్ చూడండి, ఒక మిడిల్ బేస్ మాత్రం అనిల్ గోల్డ్ అని ఉంది. మిగతా మాత్రం స్టార్టర్ మిడిల్ బేస్ అయితే నెంబర్ 10 అనేది అనిల్ గోల్డ్, మిగతాది మొత్తం మనకు ఎల్టీఎల్కే ఒరిజినల్ స్టార్టర్ అండి. ఒరిజినల్ స్టార్టర్ మాత్రమే వాడాలి. అన్ని పార్ట్స్ స్టార్టర్లో ఉన్నటువంటి పార్ట్స్ కూడా ఒరిజినల్ వాడితే మనకు కాలిపోకుండా ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. మీరు నార్మల్లీ వాడితే కాలిపోతాయి కాబట్టి ఒరిజినల్ వాడండి. ఇంకోటి, కొందరు స్టార్టర్ ఇడిచిపెడుతుందంటే వాళ్ళు ఏమంటారంటే నెంబర్ రిలేలో పెంచండి, మ్యాగ్నెటిక్ కొంచెం పెద్దది అండి, మ్యాగ్నెటిక్ ఆయిల్. అలా కాదండి, స్టార్టర్ మోటార్ ప్రాబ్లం ఉంటే స్టార్టర్ ఇడిచిపెడుతుంది. మోటార్లో యాంప్స్ ఎంత తీసుకుంటుందో దాన్ని బట్టి మనం యాంప్స్ అనేది సెట్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు 6.9 తీసుకుంటుంది, అక్కడ మనం ఎంత పెట్టాలి, 6.9 యాంప్స్ మోటార్ తీసుకుంటే మనం రిలేలో ఎంత పెట్టాలి, 8 అన్నా 7 అన్నా పెట్టుకోవాలి. 8 దాటి 9 కూడా పెట్టుకున్నా కానీ అట్లా కూడా స్టార్టర్ ఇడిపిస్తే మోటార్ ప్రాబ్లం ఉన్నట్టే కదా. కొందరు ఏమంటున్నారు కామెంట్లో, అలా కాదు స్టార్టర్ రిలేవించండి అంటే ఫస్ట్ తెలుసుకోండి మీరు
తెలుసుకున్నాక దాన్ని మీరు కామెంట్ చేయండి. మనం ఎంత ఉంటే అంత పెంచుకుంటూ పోతే మోటార్ కాలిపోతుంది, బుషులు కూడా పోయి మోటార్ పనికి రాకుండా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్లో అడగండి, ఖచ్చితంగా వాటికి కూడా రిప్లై ఇస్తాను. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.